నాన్నా గౌరి బయటికి రండి నా పెళ్ళాని తెచ్చా ఏంటమ్మా అలా తడిసిన చెక్కలా బిగుసిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి సారీ పాతాళం నుంచి వచ్చింది సర్పసుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు అమ్మా అమ్మా ఇదేవత్తా నీకు టోపీ వేసిందిరా నాయనా ఏమండి ఏమండి ఏంటి మెమ్మల్ని అనేది అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావన్నమాట అంటే కిరీటంలా ఉన్నావన్నమాట ఇదేంటి అయ్యో నా కొప్ప మురిగింది లంగైతే మొహం మీద తీసుకుంటావంటే దిత్తవే దిచ్చు దిత్తవే ఇది మా నాగలో కాసారం పావుగా ఉంటే తోకెత్తి నెత్తిని పెట్టుకునేదాన్ని మనిషిగా మారాను కాబట్టి లంగా అయితేను నా గ్రహచారం ఇదే ఆచారమే అవును పెళ్ళయ్యాక మేము పరాయి మగడి మొహం చూడకూడదు చూస్తాయే సీపాడు పరాయి మగడిని ఎట్టకండి చూసేది సిగ్గు ఏమి సిగ్గే నువ్వు లంగా అయితే మొహం మీద వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడో సిగ్గులేదా చూసినట్టు నాకు తెలియదు కదా నోరు మూసుకొని అమ్మకడ మాడ నీ లాజిక్ నట్టేట్లో కలవా నీకు ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి నా ఇంటి ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నానా నువ్వు వెనక తీసుకుంటూ లోపలికి వెళ్ళు వెళ్ళాడు దించు నాగులు నా కోసం ఆచారం మార్చుకోలేవా కట్టం నీకు ఇట్టలు అంతా చెప్పు నేను మా నాగులు ఒక్కరికి వెళ్ళిపోతా వద్దులే పరాయి మగవాడి నీ కంట పడకుండా నేనే చూసుకుంటాను పద లోపలికి అల్లుడు గారు ఇదేంటి అండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారండి అండి మావా అల్లుడు అల్లుడు నా బేటికి నా బేటికి బేటికి ఏమి కాల 300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకొని ఉంది చూపిస్తా పద చూడు పొద్దున్నే పది కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం ఎల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి అన్నం తింటాం ఎల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు మా అమ్మ ఇంటి పని చేయదు నా ఒంటి పని చేయదు దీంతో చస్తున్నాను అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అల్లుడు నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా ఆమదం ఉందా బోల్డ్ ఎంత ఉంది 3 సొక్కలు చాలు అల్లుడు చెప్పు ఇప్పుడు ఏం పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నీ మీసమ దొట్టు వెంకట సుబ్బమ్మ ఉఠో తండ్రి మీద బయట కట్ట బయటికి దాను अच्छा इपड़ बैठो बैठो ना